గణేషా నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇరవయో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఆరో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశిల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మకర వారి యొక్క ఫలితాలు మకర రాశివారు కొంచెం ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ వారం అనుకున్న ఫలైతే మాత్రం సజావుగా సాగుతాయి అయితే కొంచెం అనుకున్న వ్యక్తుల వల్ల లేదా కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లేదా మీరు ప్రేమించినటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు అయితే తొలుగుతాయని చెప్పచ్చు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మంచి మంచి అవకాశాలు ధనలాభం కూడా కనపడుతుంది అయితే వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వ్యాయామం చేయాలన్న తపన మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్న తపన మంచి నిర్ణయాలు తీసుకోవడము జాగ్రత్తగా ఉండడము తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి వివాహంగా ఉన్నటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతతో పాటుగా సంతానం లేని వారికి సంతాన అవకాశాలు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేషాలు మంజూరు అయ్యే అవకాశాలు అలాగే దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారికి అవకాశాలతో పాటుగా విహారయాత్రలు కానీ దూరపు తీర్థయాత్రలు కానీ చేసే వారికి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి వారం విదేశాల్లో గృహాలు కొనాలనుకున్న ఉద్యోగాలు మారాలనుకున్నా అక్కడ స్థిర నివాసం కోసం ఏదైనా పర్మినెంట్ కోసం లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసిన అవకాశాలు బాగా ఉన్నాయి ఈ వారం ముఖ్యంగా క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి వాహనాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ వస్తువులు కానీ బంగారం కానీ కొనుగోలు చేసేవారికి అనుకూలంగా కనపడుతోంది గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా మీకు బాగా లాభం కనబడుతుంది అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి గుణం మీలో పెరుగుతుందని చెప్పచ్చు వాహన సౌక్యము గృహ సౌక్యంతో పాటుగా సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము బకాయిల వసూళ్ళు అలాగే డబ్బులు మంచి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడము అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఇప్పటిదాకా ఉండే అప్పుల బాధల నుంచి బయటపడతారని చెప్పచ్చు సమయానికి రావాల్సినటువంటి డబ్బులు చేతికి వస్తాయి అలాగే ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు వృద్ధవడము బ్యాంకు రుణాలు మంజూరు అవడంతో పాటుగా కొత్త పరిశ్రమలు పెట్టాలనుకున్నా ఏదైనా ఇంట్లో గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా కూడా మీకు బాగా అనుకూలిస్తుంది అలాగే ఆహార నియమాలు పాటిస్తారు ఇతరుల సలహాలను బాగా స్వీకరిస్తారు కుటుంబంలో సమస్యలు తగ్గించుకుంటారు భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఇంట్లో ఉండేటటువంటి సమస్యల విషయంలో పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడము అలాగే ప్రేమికులకి వచ్చే కాలంగా కనపడుతోంది వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రేమికులకి ఇంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ప్రేమ వ్యవాహాలలో సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరగడము అనుమానాలు తగ్గడంతో పాటుగా శారీరక కోలుకలు శారీరక వాంఛులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి వివాహేతర సంబంధాలు కానీ పరపురుష వ్యామోహాలు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంగీతం అన్నా నాట్యం నృత్యం అన్నా లేదా ఎలక్ట్రానిక్ పరికరాలన్నా బాగా మక్కువ బాగా పెరుగుతుంది ఎక్కువగా సినిమాలు చూడడం మొబైల్ ఫోన్లు చూడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ వారం వ్యాపార పెట్టుబడులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమ తగ్గ ఫలితం లభడతా కల్పిస్తుందని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము మిత్రుల ద్వారా ధనలాభ సూచనతో పాటుగా ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని అధిగమించడానికి బాగా ప్రయత్నం చేస్తారు మీరు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడము అలాగే కుటుంబాన్ని కుటుంబాన్ని బాగా పట్టించుకోవడము కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడము ఎక్కువగా కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతోటి కష్ట సుఖాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మొక్కలు కానీ మొక్కలు పెంచడానికి కానీ లేదా ఇంట్లో కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడానికి కానీ ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే రాజకీయ నాయకులకి పదవి అధికారు యోగ్యతలు కనపడుతున్నాయి మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అని చెప్పొచ్చు అలాగే ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కూడా కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా కనబడుతుంది స్త్రీలకి కుటుంబంలో సౌఖ్యము స్త్రీ అందాన అందానికి సంబంధించినటువంటి విషయంలో మక్కులు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదురు ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు బాగా ప్రయత్నం చేస్తారు గృహ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉండబోతోంది అప్పులు తీరతాయి వారం కొత్త రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు భార్య వల్ల భర్తకి భర్త వల్ల భార్యకి పరస్పర సహకారము అదృష్టము కనబడుతున్నాయి అప్రయత్న కార్యసిద్ధి ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని పూర్తవుతుంది అని చెప్పొచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి అబ్బా ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించడానికి బాగా ప్రయత్నం చేస్తారు అలాగే దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం తగ్గుతాయి ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి బాగా కలిసి అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీలో ఉండేటటువంటి నీతి నిజాయితీ వల్ల సంఘంలో మంచి పేరు గుర్తింపు బ్రహ్మాండంగా వస్తుంది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం అలాగే బంధువులతో కలిపి ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఉద్యోగాల్లో కూడా అనుకూల వాతావరణం బాగా ఈ వారం ఎటువంటి సమస్య వచ్చినా సరే ప్రశాంతంగా సమస్యను మీరు ఎదుర్కోగలుగుతారు అలాగే విలువైన వస్తువులు కానీ ఆస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా పరీక్షల్లో ముందరికి వేసే అవకాశాలు చదువు పట్ల శ్రద్ధ పెట్టే అవకాశాలు చెడు అలవాట్లు తగ్గించుకునే అవకాశాలతో పాటుగా ఏకాగ్రత పెరిగే అవకాశాలు తెల్లవారుజాములు లేచి చదవడం వల్ల చదువు వంట పట్టే అవకాశం కనబడుతోంది అలాగే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు విద్యార్థులు కూడా ఉద్యోగని ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు మారాలనుకున్న అవకాశాలు విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగులు ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అని చెప్పవచ్చు అలాగే ఉద్యోగ వ్యవహార విషయాల్లో ఉండేటటువంటి శత్రువులు బయట పెట్టగలుగుతారు అలాగే అనుకున్న పనులు సజావుగా సాగుతాయి వారు స్త్రీలందరికీ కూడా సాంస్కృతిక పరంగా కానీ కళారంగా కానీ మంచి చైతన్యం వస్తుందని చెప్పొచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ అన్న అందమన్న బాగా మక్కు పెరుగుతుంది బట్టలు నగలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు భర్తతో సౌఖ్యం కనపడుతుంది ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు గృహ సంబంధమైన విషయాల పట్ల మక్కు పెంచుకుంటారని చెప్పచ్చు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సంతాన అనుకూలతలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలకి విశేషమైనటువంటి లాభం కనపడుతోంది వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా అనుకూలంగా కనపడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా కనపడుతున్నాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారపరంగా మార్పులు తీసుకొస్తారని చెప్పొచ్చు కొత్త వ్యాపార లక్షణాలు కానీ వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు కానీ మీకు ఖచ్చితంగా వ్యాపార లాభాలు కలగజేస్తాయి వారం వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి కూడా బాగా అనుకూలంగానే కనపడుతుంది అయితే ఈ రాశి వారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖిన భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తేరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు